శుక్లాంబరధరం విష్ణు శిశు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర్వ విజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహా యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా ఈ యొక్క వీడియోలో అగ్నితత్వపు రాశి ధనుస్సు రాశి గురించి మనం కొంతవరకు వివరంగా తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి మరి 2021 ఏప్రిల్ మాసంలో వీరికి ధనుసు రాశి వారికి ఏ విధంగా కలిసిస్తుంది అనే అంశంపై ఈరోజు మనం కొంతవరకు చర్చించుకుందాం. ధనుస్సు రాశి మనకు అగ్నితత్వపు రాశి. ఈ ధనుస్సు రాశి ఏర్పడడానికి కారణం ఏంటంటే మూల నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ఈ యొక్క ధనుసు రాశి కిందకి వస్తాయి. అంటే ఈ 9 పాదాల కలయికనే ధనుసు రాశి. ఈ సంవత్సరం శార్వరి నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఈ ధనుసు రాశి అనేది కూడా మనకు లగ్న కుండలిని కనుక మనం పరిశీలించినట్లయితే నవమ స్థానం అనేది కూడా ఈ యొక్క ధనుసు రాశికి స్వక్షేత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. నవమ స్థానాన్ని మనం పితృస్థానం అని కూడా మనం అనడం జరుగుతుంది. ఈ నవమ స్థానంలో ధనుసు రాశితో పాటు కలిసి ఉన్నటువంటి గ్రహం వచ్చేసి కేతువు. ఈ కేతువు సెప్టెంబర్ 20 వరకు ఈ కేతువు అనేవాడు ధనుసు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అయితే మనకు రీసెంట్గా మనకు డిసెంబర్ 25-26 2019 షష్ఠగ్రహ కూటమి అనేది కూడా జరిగింది ధనుసు రాశి. అప్పుడు 6 గ్రహాలు కూడా ఈ ధనుసు రాశిలో కలిసి ఉండడం వలన ఒక విపత్తు అనేది కూడా ఎక్కువగా కలుగుతుందని కూడా నేను అప్పుడే చెప్పాను. 2020 ఈ యొక్క జూన్ 6 వరకు కూడా ఈ విపత్తు అనేది కూడా ఈ విధంగానే కొనసాగుతుంది. మధ్యకాలంలో వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి వైరస్ వచ్చేసి కరోనా వైరస్ అనేది కూడా ఉద్భవించింది. ఎందుకంటే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది కూడా 700 క్రితము ఇది వచ్చిందని కూడా మనకు జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ షష్ఠగ్రహ కూటమి వలన ప్రభావం ఏంటంటే ప్రజలలో కూడా ఆందోళన పెరిగిపోవడం, భయకంపితులు అవ్వడం, ఎందుకంటే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పడిపోవడం, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం బలహీన పడడం, తర్వాత అనారోగ్య సమస్యలకు గురి కావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని నుండి పరిహారాలు కూడా నేను కొంతమందికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కొంచెం సంయమనం పాటించి ధైర్యంతో ముందుకు నడిచినట్టయితే ఈ ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. ఏదైనా కూడా నేను చెప్పే విషయం కూడా ప్రతిదీ అన్ని రంగాలు అన్ని రకాలుగా ఆలోచించుకొని నేను నిర్ణయం తీసుకుంటాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే తప్పకుండా మీరు తప్పకుండా 100% అదృష్టవంతులు అవుతారు. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నా శాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్ ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా ఒక్కసారి మీరు పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకోండి. ఈ కరోనా వైరస్ కారణంగా నేను టూర్లో వెళ్ళే షెడ్యూల్స్ అన్నీ కూడా కొంతవరకు నేను ఆఫ్ చేసి ఇంట్లో కూర్చుంటున్నాను. కాబట్టి నాకు టైం అనేది దొరికింది. కాబట్టి ఈ మధ్యలో మీరు మీ పేరు కరెక్షన్ చేసుకుని మీ జాతకాన్ని పరిశీలన చేసుకోవడానికి మీరు ముందుకు రండి. మీరు ఆన్లైన్లోనే పోస్టల్ సదుపాయం కలిగింది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ముందుకు నడవాలని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.